గారు, నేను చందమామను తెచ్చిస్తాను అని మళ్ళీ అంటే ప్రజలు మళ్ళీ నమ్మాలా? ప్రజల కోసం కాదు, పదవి కోసం పథకాలు వేస్తారు చంద్రబాబు గారు. దట్ ఈస్ చంద్రబాబు. ఇన్నేళ్ళు వచ్చినా ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఈయన పెద్ద మనిషి ఎలా అవుతాడు? నేను నిప్పు నిప్పు అని చెప్పుకుంటే తుప్పు నిప్పైపోతుందా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది వాస్తవమైపోతుందా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్లలోనే హైదరాబాద్లో అంత అభివృద్ధిని తానే చేశాడని కదా చంద్రబాబు గారు చెప్పుకుంటున్న సెల్ఫ్ డబ్బా డైలాగ్. మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న అమరావతిలో ఒక్క శాశ్వతమైన భవనమైనా ఎందుకు లేదు? ఇది సొల్లు కాదు, అసత్యానికి మారు పేరు చంద్రబాబు. చంద్రబాబు గారిని సూటిగా అడుగుతున్నాం, చేతనైతే నిజం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంద్లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, క్యాండిల్ ర్యాలీలు, ఈ 5 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చేశాడు. చివరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఎంపీలుంటే అంత